హలో సార్, నమస్తే సార్ రెడ్డి గారు. ఎవరండి? నేను సార్ వైఎస్ఆర్సిపి పార్టీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్, విజయవాడ నుంచి. నా పేరు నారాయణ సార్. చెప్పండి సార్. సార్ మన ఉంగుటూరు మండలం కదా, గండవరం వేసుకోసం. అవునండి. ఉంగుటూరు మండలంలో మండల స్థాయిలో అంటే మన పార్టీ నాయకులు ఏమన్నా అసంతృప్తి ఉన్నా సార్, లేదంటే అంతా కలిసి పనిచేస్తున్నారు? అంటే ఎంపీ గారు వచ్చారు కదా ఇస్ట్ మా పార్టీ సైడ్, అంటే అందరూ మన పార్టీ వాళ్ళు అలాగే టీడీపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా, లేదంటే ఏమైనా సమస్య ఉందా అక్కడ? టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ వచ్చారండి, వైసీపీ మొత్తం టీడీపీలోకి వెళ్ళిపోదాం ఆలోచన చేస్తున్నారు సార్. అర్థం కదా సార్? ఏంటి, టీడీపీలో ఉన్న వాళ్ళంతా ఏది మెయిన్ నాయకులు అని అనుకుంటాను. టీడీపీలో గ్రామాల్లో 4-5 టీడీపీ నాయకులు ఉంటారు అనుకోండి, ఆ 4-5 ఏమో వైసీపీలోకి వచ్చారు. ఓకే, ఇక్కడ వైసీపీలో పాత వైసీపీలో మొత్తం వైసీపీలో ఉన్న అందరూ కూడా టీడీపీకి ఓటేద్దాం, టీడీపీకి వెళ్ళిపోదాం ఆలోచన చేస్తున్నారు సార్. ఏమండే మీరు ఏ పొజిషన్ లో ఏ ఆఫీస్ లో ఎంత ర్యాంక్ లో ఉన్నారో తెలియదు కానీ చంక నాకు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఉంగుటూరు మండలి సోషల్ మీడియా కన్వీనర్ నేను. చంక నాకు ఇచ్చేసాడు మామూలుగా నాకు ఇలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు 23 మందిని తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం అవసరమో తీసుకుంటున్నాడు ఇప్పుడు. ఏ మాత్రం అన్న నిజంగా నేను ఇంకా నాకు బూతులు రావట్ల, బూతులు మామూలుగా నాకు మామూలుగా రక్తం ఉడుకుతుంది చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే. అన్నం తినేవాళ్ళు ఎవడన్నా ఇక్కడ పనులు చేస్తాడా సార్? మీకే పోస్ట్ నాకు తెలియదు కానీ అసలు ఎంత నరకం అనిపిస్తున్నారు తెలుసా, గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మొత్తం నరకం అనిపిస్తున్నారు. ఎంత నరకం అంటే కూర్చుని అరకం కాదు, ఎవడో మా ఊళ్ళో ఎవడో ఒకడో ఇద్దరు నాయకులు వెళ్తే వెళ్తారు, కేటర్ అంతా వెళ్ళిపోయితే వెళ్ళగా ఎందుకు వెళ్ళిద్ది? ఇప్పుడు మళ్ళీ పెత్తనం మొత్తం టీడీపీ పెత్తనం చేస్తున్నారు. ఇదేనా మీరు మాకు ఇచ్చింది 10 సంవత్సరాలు జెండా భుజాలు అరిగి మోసాం మేమంతా? జగన్మోహన్ రెడ్డి నీ అమ్మ అని చెప్తారని ఉంది ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డిని మాకు మామూలుగా దేవుళ్ళ గురించి మొన్నటి దాకా ఇవాళ బూతులు చెప్పాలని ఉంది. ఎవడండి అసలు నీ అమ్మాయి సంస్కారం ఉందండి అతనికి? అసలు నిజంగా కడుపు మండిపోతుందండి అసలు. ఒక్కడన్నా సరే ఏది అందరూ అంత సన్నాహితనంగా ఎవరు టీడీపీ వాళ్ళు 4-5 వైసీపీ నాయకులు కొని ఇవాళ దాంట్లో జాయిన్ చేసుకుని మమ్మల్ని ఇవాళ కేసు పెడతారు రెడీగా ఉన్నారు. మొన్న మీకు అసలు ఏం జరుగుతుంది సార్? అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఉంది మీ దగ్గర ఏమన్నా? జగన్మోహన్ గ్రౌండ్ రిపోర్ట్ ఉందా? మన దుట్టా రామచంద్రరావు గారిని వెంకటరావు గారిని అమ్మనాపూరికి ఇచ్చారు మన పోలీస్ స్టేషన్ దగ్గర. కనీసం ఆ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకున్నాం. ఏం జరుగుతుంది గన్నవరం నియోజకవర్గంలో ఒక ఐడియా ఉందా మీకేమన్నా? 10 రోజులు జెండా పోసిన నాయకులు ఆ వరద కొడుతున్నారు, తీర్థ సంఘం పక్కన పెట్టి కొడుతున్నారు. ఇప్పటివరకు కనీసం ఈ 2-3 నెలలు ఏం పట్టిస్తున్నావు ఈ పార్టీని? నా మీద ఉన్నాయి 3 కేసులు ఉన్నాయి. నేనేం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి నేను పార్టీలో జాయిన్ అవ్వాలి? నేను నాకు రిలయన్స్ కేసు ఉంది తెలుసా? మీకు రిలయన్స్ కేసు తెలుసా? మీరు ఈ పార్టీ పెట్ట ముందు రిలయన్స్ కేసులో ఉన్నా నేను. నా నాన్నగారు రాబట్టింది కాబట్టి రిలయన్స్ కేసు నేను 7 సంవత్సరాలు వాయిదాలు తిరిగాను నేను. ఇప్పుడు రియల్ గా నాకు 2 ఇయర్స్ కింద 2 కేసులు పెట్టారు. ఎలక్షన్ రోజు ఏమైనా కొట్టామని చెప్పేసి కేసు పెట్టారు. ఇవాళ మేము కేసులు అన్ని తిరుగుతున్నాయంటే మీరు ఏ రకంగా మమ్మల్ని తీసుకొచ్చి కలుపుతారు మీరు? ఎన్ని బాధలోనే తెలుసా రండి, మాది తేలపురులు గ్రామం, 7800 ఓటింగ్ దాంట్లో వైసీపీకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవడన్నా 10 మంది ఓట్లు వేయమని చెప్పండి. వన్ సైడ్ వేస్తాం ఎవరికైనా ఎదురు వేస్తాం. నరకం చూపించారు, ఒకటి కాదు 5,000 కేసులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. మీకు తెలుసా సంగతి? జగన్మోహన్ రెడ్డి ఒక్కడికైనా ఆ అమ్మ అబ్బాయి పుట్టాడు, మేమంతా గాలికి పుట్టాము మేము. ఆడి ఒక్కడికే ఢిల్లీలో సోనియా గాంధీ ఉందంట, అందుకని ఢిల్లీని ఢీ కొట్టాము, ఢిల్లీని ఢీ కొట్టాము అన్నారు. ఏంటంటే మీరు కొట్టింది ఢిల్లీని ఢీ కొట్టింది మా మనస్తత్వాలకు మీ పని లేదా? ఏమండే మీరు నోట్ చేస్తారు, నేను నోట్ చెప్తానండి. ఏం చేయగలుగుతాం మీరు చెప్పండి సార్? మీ ఆవేదన నాకు అర్థమైంది సార్, వాస్తవం అయితే మీ ఆవేదన అర్థమైంది సార్. పక్కగా నేను రిపోర్ట్ పెడతాను, నిశ్చయంగా పెడతాను సార్. ఎప్పుడు పెడతాను? పెట్టండి. టూర్ పెడతాను సార్. మీరు ఏంటి, మీ ర్యాంక్ ఏంటి సార్ ఆఫీస్ లో? సార్ నేను వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ సార్, ఫెడరల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. పొలిటికల్ అనలిస్ట్ అండి. ఓకే.